తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక గాంధీ నగర్ మున్సిపల్ హైస్కూల్లో అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ పండుల రవీంద్ర 19 న్యూస్ తో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై 19 న్యూస్ ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ కేవలం సీఎం జగన్ కి వ్యతిరేకంగా పనిచేయాలన్న ఉద్దేశంతోనే ఈసీ ప్రవర్తిస్తున్నారని, ఈ టైంలో కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటం వల్ల కరోనా వ్యాక్సిన్ ఇవ్వడమే ముఖ్యమని, ఆ తర్వాతే ఎలక్షన్ పెట్టుకోవాలని ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కావాలనే శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని తెలిపారు. దీని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. చంద్రబాబు కూడా తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ వింగి కింద పనిచేస్తున్నాడు అన్నది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎలక్షన్ పెడదాము, లోకల్ ఎలక్షన్ పెడదాము. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఎందుకు భయం, ఎలక్షన్ పెడితే పెట్టించవచ్చు కదా, మీకు ఎందుకు భయం అని అడుగుతున్నారు. ఒక విషయం మీరు ఆలోచించండి, నిజంగా కరెక్ట్గా మన మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇన్ని పథకాలు చేశారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఆయన విపరీతన బలం ఉందన్నది చాలా సర్వే చెప్తున్నాయి. జగన్ గారు ఈసారి ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ కానీ వెళ్తే 175కి 175 వచ్చేస్తాయన్నది అన్ని సర్వేలు చెప్తున్నాయి. అది అపోజిషన్ పార్టీ కూడా తెలుసు, గెలుస్తాడని తెలుసు. నాకు తెలిసి ఎందుకు ఈ రకమైన పథకాలు పెట్టి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ద్వారా ఎందుకు డ్రామా ఆడుతున్నారంటే, కేవలం ఇబ్బంది పెట్టాలి, అతను ఉండగా ఎలక్షన్లు పెట్టించి ఏదో రకంగా ఎక్కడో చోట పుల్ల పెట్టి ఈ అధికార ప్రపక్షాలు ఉన్న ఈ పార్టీని ఇబ్బంది పెట్టాలి. రెండో విషయం, కరోనా అసలు లేదు మార్చిలో కానీ ఇప్పుడు చాలా తక్కువ ఉంది. అప్పుడు ఆ టైంలో ఆయన పోస్ట్పోన్ చేసిన టైంలో ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది సరిగదా, కొత్త కొత్త స్ట్రెయిన్స్ వస్తున్నాయి. లండన్ నుంచి స్ట్రెయిన్ వచ్చింది, దానికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టలేదు. కానీ ఉన్న ఏదో వ్యాక్సిన్ 16 తారీఖు నుంచి చేస్తామని ప్రధానమంత్రి గారు చెప్పారు. 16 తారీఖు ప్రధానమంత్రి చెప్పిన తర్వాత వ్యాక్సిన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అండి? ఎలక్షన్స్ కన్నా ప్రాణాలు ఇంపార్టెంట్ కదా. ప్రాణం ఉంటే కదా ఎలక్షన్లో మనం వెళ్ళేది. వ్యాక్సిన్ గురించి ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారా లేదా? ఆ వ్యాక్సిన్ వస్తే వ్యాక్సిన్ వేయడానికి కనీసం ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలంటే ఆల్రెడీ శ్రీకాకుళంలో, వైజాగ్లో, నెల్లూరులో, కడపలో, కర్నూలులో సెంటర్స్ పెట్టి, ఫ్రీజర్స్ పెట్టి ఎన్నో లక్షల వ్యాక్సిన్ని స్టోర్ చేసి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసుకుంటూ అందరినీ మొబైలైజ్ చేసి ప్రభుత్వం రన్ చేయాలంటే వ్యాక్సిన్ టైంలో, కరోనా టైంలో అంత ఈజీ కాదు. అయినా సరే చంద్రబాబు గారు ప్రభుత్వం నడిపించాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏదాడు, పెద్ద పెద్ద పోస్టు చేశాడు. కానీ చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది దానికి. ప్రజల గురించి వ్యాక్సిన్ వచ్చిన టైంలో ఎలక్షన్ పెట్టించి రమేష్ కుమార్ ద్వారా ఈ డ్రామా ఆడతారనేది నా స్ట్రాంగ్ ఉద్దేశం. రెండోది ఏమిటంటే విగ్రహాలు ఎందరిని కోరుతున్నారు, ప్రజలందరినీ కూడా విజ్ఞతగా అప్పీల్ చేస్తున్నాను. ఏం అప్పీల్ చేస్తున్నానంటే, గెలిచిన పార్టీ, ఇంత గట్టిగా మేము గెలిచిన పార్టీ, ఇంత సంక్షేమ పథకాలు చేస్తున్న పార్టీ, ఆర్థికంగా చిరిగిపోయిన దేశంలో ఒకే ఒక రాష్ట్రం ఇన్ని పథకాలు పెడుతున్న పార్టీ తన విగ్రహాలు, తన హిందూ విగ్రహాలని పగలగొట్టుకుంటుందండి. ఎవరన్నా చేస్తారా సార్? ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్నవారు లా అండ్ ఆర్డర్ని, అరాచకాన్ని సృష్టిస్తారా? ఇది అరాచకం సృష్టిస్తే ఎవరికి ఉపయోగం? అరాచకం సృష్టిస్తే, దేవుడి విగ్రహాలు పగలగొడితే ఎవరికి డ్యామేజ్ అవుతుంది, ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. అది కేవలం టీడీపీకే ఉపయోగపడుతుంది. అది ఆ రకమైన నీచమైన రాజకీయాలు కూడా చేయడం మొదలెట్టారు. దయచేసి ప్రజలారా, మన తమ్ముళ్ళారా, అన్నలారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీరు రాజకీయం కాకుండా కొద్దిగా తెలివి పెట్టి ఆలోచించండి. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన్ని అన్పాపులర్ చేయాలి. ఆయన యొక్క కీర్తి రోజు రోజుకి పెరిగిపోతే ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఏదో రకంగా కట్ చేయాలంటే రాజకీయంగా కుదరట్లా, పొలిటికల్గా కుదరట్లా, ఎలక్షన్లో కుదరట్లా, ఏ రకంగా కుదరట్లా. ఏం చేయాలా? కుళ్ళు, కుషిద్ధం, మంత్రం, తంత్రం, ఇటువంటి మోసం చేస్తే తప్ప జగన్ గారు అన్పాపులర్ అవ్వరన్న ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్న ఒక రాజకీయ ఎత్తు కూడా తప్ప దీనిలో ఎటువంటి నిజం లేదు, వాస్తవం లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశాడని వదిలేసి
ఏదైతే విగ్రహాలు చంద్రబాబు గారు పుష్కరాల టైంలో విజయవాడలో పడేసిన 44 ఆలయాల్ని వాటిలన్నిటి 70 కోట్లు పెట్టి మళ్ళీ ప్రతిష్ఠాపించారు హిందూ ధర్మ ఆచార ప్రకారం మన్ని అన్నిటిని ఆయనే ఉంటారు చంద్రబాబు గారు మేము ఫ్లైఓవర్ కడుతున్నప్పుడు ధర్మగాన ప్రకారంగా హిందూ ధర్మ ఆచార ప్రకారంగా ఆ విగ్రహాలు తొలగించి ఒక చోట పెట్టామన్నారు ఎంత పచ్చి అబద్ధండి ఇది పచ్చి అబద్ధం కమలారా మీరు దయచేసి చూడండి ఆయన ఎటువంటి ఏమీ చేయలా బుల్డోజర్లు పెట్టి ప్రొక్లైనర్స్ పెట్టి పగలగొట్టేశారు పగలగొట్టేసి దాంట్లో విగ్రహాలు కొంతమంది తీసుకెళ్ళి ఒక చోట దాచారు దాన్ని తీసుకొచ్చి అంటున్నాడు మేమే చేసామని అంటున్నాడు అది చేసింది ఏంటి